वेलकम टू टीआरएन टीवी नेनु वाग्यश्री सिद्दिपेट जिल्ला चेरियाल मंडलम दोमाट ग्रामंलो पंचायती एन्निकलु प्रारंभमय्यायि। दोमाट ग्राम सर्पंच अभ्यर्थिगा बरिलोकि दिगनुन्न गालिपल्लि सुभाषिणि दोमाट ग्राम सरपंच अभ्यर्थि गालिपल्ली सुभाषिणि तो टीआरएन टीवी प्रतिनिधि परशुराम मुखामुखी। सिद्दिपेट जिला चेरियाल मंडलंलोनि दोमाट ग्रामंलो गालिपल्ली सुभाषिणि सर्पंच अभ्यर्थिगा पोटी चेयनुन्नारु। ओकसारी वारिनि दोम्माट ग्रामंलोनी समस्यल गुरिंचि अलागे वारु गेलवगाने चेसे अभिवृद्धि कार्यक्रमाल गुरिंचि ओकसारी वारिनि अडिगि तेलुसुकुंदां। नमस्ते मेडम। नमस्ते। सर्पंचिगा बरिलोकि दिगा उन्नारु अयिते ग्रामंलो उन्न समस्यल गुरिंचि मीरु गेलवगाने चेसे अभिवृद्धि कार्यक्रमाल गुरिंचि ओकसारी प्रजलकु तेलियजेयगलरनि कोरुतुन्नानु। మా ఊర్లో మెయిన్ సమస్య సీసీ రోడ్లు సైడ్ డ్రైన్స్ ఇంకా కొంతమందికి మా బాత్రూమ్స్ సరిగా లేవు బహిర్భూమికి బయటకు వెళ్తున్నారు అది ఆ సమస్యను ముందుగా నిర్మూలించేది బహిర్భూమికి వెళ్ళకుండా మహిళల గౌరవాన్ని కాపాడాలనే నా కోరిక। మళ్ళీ ఈ ఎక్కడైతే కొత్తగా తర్వాత ఇండ్లు కట్టుకున్న దగ్గర అసలే చాలా పరిశుద్ధం అద్వాన పరిస్థితులు ఉన్నది వాటికి సీసీ రోడ్ లేయడము రోడ్లు మంచిగా చేయడము అక్కడ దాకా మొత్తం నల్ల కనెక్షన్లు ఇవ్వడము మిషన్ భగీరథ నల్లలు కూడా ఒక్కొక్కసారి మధ్య మధ్యన పగిలిపోయి సరిగా రాకపోవడము వాటిని చూసేవాళ్ళు లేరు అట్లా అన్నిటి మీద శ్రద్ధ పెట్టి అన్నిటిని మంచిగా చేయాలి ఊరును అభివృద్ధిలోకి తేవాలి ఈ సమస్యలని నిర్మూలించాలనే ఉద్దేశంతో నేను బయటకు రావడం జరిగింది। నేను ఇన్ని రోజులు గృహిణిగానే ఇంట్లోనే ఉన్నా నాకు ఎలాంటి అనుభవం లేదు కాకపోతే మా వారు చేసినారు ఇదివరకు అదే దాంతోని ఆస్ఫూర్తితోనే నేను ముందుకు వచ్చిన అప్పుడు ఒకప్పుడు పాత దొమ్మాటని అక్కడ వేరే ఉండే ఆడ చాలా ఇరుకుగా ఉండే స్థలం తక్కువ ఉండే జనాలు ఎక్కువ ఉండే అప్పటికే కొంతమంది వెళ్ళిపోయి కొత్త దొమ్మాటని అక్కడ వేరే వాళ్ళ భూములు ఉన్నది వాళ్ళు కట్టుకున్నారు అక్కడ ఒక ఊరు ఇదైపోయింది ఇక ఉన్న వాళ్ళకి అసలు మెసలడానికి లేకుండా ఉండే ఒక్కొక్క ఇంట్లో నలుగురు కుటుంబాలు జీవిస్తుంటే చాలా ఇబ్బందిగా ఉండే వెనుకకు చెరువు ముందట వాగు ఎటు వెళ్ళడానికి వీలు లేకుండా ఉండే దాని పెద్దగా కావడానికి లేకుండే వర్షాలు వచ్చినప్పుడు ఊర్లకు నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు। ఒకసారి అయితే చాలా పెద్ద వర్షాలు వచ్చినాయి సైక్లోన్ వచ్చింది అప్పుడు ఊర్లకే నీళ్ళు వచ్చినాయి అప్పుడు ఆ అంచున ఉండే వాళ్ళందరూ వెళ్ళొచ్చి స్కూల వేరే పక్క ఇళ్ళల్లో ఎత్తులా ఉన్న ఇళ్ళల్లో తలదాసుకోవడం జరిగింది। అప్పుడు మా వారికి చాలా బాధ అనిపించి ఇది ఎన్నడైనా కానీ ప్రమాదమే అంత ప్రమాదం రాకముందే మనం మేల్కోవాలి అని చెప్పి ముందుకొచ్చి మాదే సొంత భూమి 11.5 ఎకరాలు ప్రపోజల్ పెట్టి ఇంకా మిగతా పక్క సైడ్కి ఇంకా వేరే వాళ్ళని తీసుకొని 22 ఎకరాలు గ్రామానికి అలాట్ చేయించుకొని గవర్నమెంట్ నుంచి అప్పుడు తనే సర్పంచ్ ఉండే ఆ టైంలో ఈ కొత్తగా గ్రామాన్ని నిర్మాణం చేసుకొని కులాలకు అతీతంగా అందరికీ మన ఫామ్స్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు కట్టించి అప్పుడు కరెంటు బోర్లు అన్నీ సప్లై చేసిండ్రు। ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అంతా ఎక్కడ వేసిన బొంగడు అక్కడే అన్నట్టుగా మరి అభివృద్ధి కాకుండా ఉన్నది। ఇక సొంతంగా కట్టుకున్న వాళ్ళు చేతనైన వాళ్ళు కట్టుకుంటున్నారు కట్టుకున్న వాళ్ళకు చాలా ఇబ్బంది పడుకుంటారు రేకులు వేసుకొని చిన్న చిన్న గుడారాలు వేసుకొని లేకపోతే కిరాయకు కట్టిన వాళ్ళు ఇళ్ళల్లో కిరాయకు వండుకుంటా ఇబ్బంది పడుతున్నారు। అలాంటి వాళ్ళకు అందరికీ గృహాలు ఇవ్వడం కానీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇప్పించడం కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేకపోతే ఇంకా వేరే ఏ రకంగానైనా కానీ ఊరిని అభివృద్ధికి తేవాలి అని చెప్పి నేను ముందుకు రావటం జరిగింది। ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే గ్రామాన్ని ఏ మేరకు అభివృద్ధి చేస్తారు? ఫస్ట్ ప్రయారిటీ
బాత్రూమ్స్ మహిళలు బయటకెళ్లకుండా అందరికీ ప్రతి ఇంటికి నిర్మాణమైటట్టు స్వచ్ఛ భారత్ చేయాలని నాకు మొదల కోరిక మహిళల గౌరవంగా బతకాలి అదే మళ్ళ అందరికీ సీసీ రోడ్లు ప్రతి బజార్కు ఎట్లా అంటే చాలా అద్వానంగా ఉన్నాయి మళ్ళీ హర్జన్స్ దగ్గర ఏంది వాటర్ అంతటూ డౌన్ ఉంది మోరీలు సరిగా లేవు ఇళ్లలకే వాటర్ వచ్చే పరిస్థితి ఉంది మెయిన్ వాటర్ బయటికి గ్రామంల నుంచి బయటికి పోయే సోర్స్ మొదలు రియాలిటీ ఇవ్వాలనే నా ఉద్దేశం ఇంకా ఈ సీసీ రోడ్లు ఒకటి మహిళలకు డాక్రా గ్రూపులకు కూడా మాట్లాడుకోవడానికి బిల్డింగ్ లేదు వాళ్ళకు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ ఏంటంటే ముందు కొత్త దొమ్మాట పాత ఈ దొమ్మాట రెండు కలిసి ఒక దగ్గర ఉండే ఈసారి డివైడ్ అయింది ఆ గ్రామ పంచాయతీ ఆఫీసు ఆ కొత్త దొమ్మాటలో ఉంది ఇప్పుడు మాకు ఇక్కడ ఆఫీస్ లేదు దానికి ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకోవాలి ఫస్ట్ ఈ ఇది దీని మీద మేము ఫస్ట్ మేము దృష్టి పెట్టేది ఇవి సమస్య గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈ డాక్రా మహిళల బిల్డింగ్ కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ ఈ సైడు డ్రైనేజ్ కానీ ఈ సీసీ రోడ్లు కానీ అన్నీ వీలైనంత వరకు ఎక్కువ ఇది చేసి అంత ఊరును బాగా చేయాలి మంచిగా అభివృద్ధిలోకి తేవాలనే ఆకాంక్షతోని నేను రావటం జరిగింది నాకు ఇంకా ఇప్పుడు ఈ వేరే నాకు ఏమి దృష్టి లేదు లేకుంటే నా మీద ఆధారపడ్డోళ్ళు కూడా ఎవరు లేరు నాకు ఏం ఎలాంటి సంపాదించాలి దీని మీద నేను ఏమో చెయ్యాలి నాకు అనే ఇది లేదు ఖాళీ గ్రామ అభివృద్ధి గురించి మాత్రమే దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయంలోకి రావడం జరిగింది లేకపోతే నాకు ఇంకేదో మండల లెవెల్ చేయాలి ఇంకా రేపు ఇంకేమో పదవులు కావాలి అనే ఎలాంటి కోరికలు లేవు ఖాళీ ఏమున్నా గ్రామాభివృద్ధి కొరకే నేను రావటం జరిగింది ఇవన్నీ సమస్యలు తీరడానికి నేను ముందుకొచ్చిన ఈ గ్రామ ప్రజలు నన్ను ప్రేమతో ఆదరించి నన్ను ఎన్నుకొని వాళ్ళ సమస్యలు తీర్పించుకుంటారని ఆశిస్తున్నా అండదండలు ఉంటాయని నేను కోరుకుంటున్నా ఇప్పటి వరకైతే నాకు ఏం వేరే దృష్టి లేదు అందరు నాకు సహకరిస్తున్నారు మహిళలు అయితే చాలా వరకు నా వెనుకనే ఉన్నారు అదే మహిళా ఓటర్ల బలంతోనే నేను ముందుకొచ్చిన ఇంకా మిగతా ఓటర్లు కూడా నాతో ఉంటారు అందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా ఉంటామని నేను కోరుకుంటున్నా రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం